ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు చోరీ కేసును ఛేదించేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కడే చోరీకి పాల్పడినట్టు లాలాపేట పోలీసులు గుర్తించారు. దొంగను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. 23 లక్షల రూపాయలు అపహరించాడు. బ్యాంకు ఆనవాళ్లు బాగా తెలిసిన వ్యక్తే చోరీకి పాల్పడినట్టు దొంగలు భావిస్తున్నారు. ఇక దొంగ రాత్రి సమయంలో బ్యాంకులోకి చొరబడి గ్యాస్ కట్టర్తో లాకర్ ఓపెన్ చేశాడు. నగర నడిబొడ్డున ఉన్న బ్యాంకులో చోరీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల పక్కనే ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ గాంధీ పార్క్ బ్రాంచ్లో గురువారం వేకోజామున 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ఈ చోరీ జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చోరీ కేసును ఛేదించేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కడే చోరీకి పాల్పడినట్లు లాలాపేట పోలీసులు గుర్తించారు. దొంగను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. 23 లక్షల రూపాయలు అపహరించాడు. బ్యాంకు అన్నవాళ్లు బాగా తెలిసిన వ్యక్తి చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. దొంగ రాత్రి సమయంలో బ్యాంకులోకి చొరబడి గ్యాస్ కట్టర్తో లాకర్ ఓపెన్ చేశాడు. నగర నడిబొడ్డున ఉన్న బ్యాంకులో చోరీ జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల పక్కనే ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ గాంధీ పార్క్ బ్రాంచ్లో ఆదివారం వేకోజామున 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ఈ చోరీ జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. గుంటూరు నగరం నడిబొడ్డున గాంధీ పార్క్ సెంటర్ మార్కెట్ సెంటర్ గాంధీ పార్క్ సెంటర్ అంటారు. అధికారులు నివ్వెరపోయిన పరిస్థితి అయితే ఉంది. నగరం నడిబొడ్డున ఉంటది, నిత్యం కూడా రద్దీగా ఉంటది. పగలు రాత్రి అని లేకుండా అది మార్కెట్ సెంటర్ కావడంతో నైట్ పూట కూడా అక్కడ వ్యాపారులు పెద్ద ఎత్తున కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు. రైతులు కానివ్వండి, వ్యాపారులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ తిరుగుతారు. అలాంటి సెంటర్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పెద్ద ఎత్తున చోరీ జరిగింది. 23 లక్షల నగదును కూడా దొంగ అపహరించి కూడా బ్యాంక్ అధికారులు పోలీసులు చెప్తున్న సమాచారం మేరకు ఉంది. అయితే ఎవరో వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఎవరో ఒక వ్యక్తి చోరీకి దానిపై కూడా విచారణ దశలో ఉన్నారు, పూర్తిగా డేటా సేకరిస్తున్నారు. అయితే ప్రధానంగా దాదాపు అక్కడ 3 సైడ్ గా కూడా ఆడ డ్యూటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ 3 గార్డ్స్ ను కూడా తీసుకువెళ్లి నిన్న మొన్న విచారించిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఏ టైంలో చోరీ జరిగింది, దాదాపు ఏకుందం టైంలో చోరీ జరిగినట్టు కూడా వారు తెలిపారు. అయితే ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉండే చోరీ జరిగిందా లేకపోతే మీకు తెలియకుండా ఎలా జరిగింది, లేదంటే గతంలో ఎవరు ఇక్కడ సెక్యూరిటీగా చేశారు, లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్ గా గతంలో విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధించిన సిబ్బంది వైఖరిపై కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగర నడిబొడ్డులో ఉంటాం, గతంలో ఎవరైనా ఇక్కడ చేసిన వ్యక్తి లేదంటే ప్రస్తుతం ఇక్కడ బ్యాంకు తో ఎక్కువ నిత్యం ఆ బ్యాంకు లో సంచరించే వ్యక్తి అంత ధైర్యంగా అక్కడికి వచ్చి చేసే అవకాశం ఉంటుంది. ఆ రూట్ కూడా అతనికే తెలిసి ఉంటుంది. డైరెక్ట్ బ్యాంక్ లాకర్ నే గ్యాస్ కట్టర్ తో కట్ చేశాడంటే పూర్తిగా ఈ బ్యాంక్ అవగాహన ఉన్న వ్యక్తే ఇలా చేయగలడని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. విచారణ దశలో ఉంది, విచారిస్తున్నారు. దాదాపు ఈ రోజు రేపటిలోగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు అయితే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. శివ. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రైట్, బుటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.